అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు చేమకుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ పారిశుధ్యంలో చాలా కాలం నుంచి కొంత లోపాలు ఉన్నాయి. అదేవిధంగా ట్యాపులు అవి లీకేజ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డీడీ సోషల్ వెల్ఫేర్కి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, హాస్టల్స్లో అతిసారం రావటం, వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం. వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకోవటం, ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నట్టు, ఈరోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫలిస్తున్నాయి. ట్యాప్స్ కావచ్చు, నేను ఇంకా ఆడపిల్ల వసతి మరీ దారుణంగా ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు, అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను. ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి వనరును సద్వినియోగపరచుకోవడంలో కూడాను, అవి చిన్న చిన్న ట్యాపులు పాడైతే 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ అనేది చేయలేదు. బాత్రూమ్ డోర్లు పోయినా ట్యాపులు పోయినా వాటి వాష్ బేసిన్స్ పోయినా పట్టించుకోలేదు. నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాపాలు ఎవరు చేశారని మాట్లాడుతున్నాడు. ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థతని కూడా నేను చెప్తా ఉన్నా. ఏనాడు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకి మీరు ఖర్చు పెట్టారా? ఏమన్నా అక్కడ శానిటేషన్ మీద మీరు ఏమైనా దృష్టి సాధించారా? పిల్లల బాగోగుల మీద ఏమైనా దృష్టి పాలించారా? మీరు గొప్పలు చెప్పుకున్నారు, తప్పితే పరిపాలనలో మీరు ఎప్పుడు కూడా నేను చూడలేదు, చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఇచ్చేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ల విషయంలో కావచ్చు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి శానిటేషన్ మెరుగుదలచడం కోసం వీటన్నిటికీ మేము చర్యలు తీసుకుంటున్నాం, ప్రణాళికబద్ధంగా ముందుకు రాబోతా ఉన్నాం. పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, తల్లి తండ్రి ప్రేమ ఉన్నప్పటికీ కూడాను మీ భవిష్యత్తు కోసం బాగుండాలనేటువంటి వసతి గృహాల్లో పెట్టారు. అందువల్ల బాగా చదువుకోవాలని పిల్లలకు నేను సూచించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి కూడా చెప్తున్నాను, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా పెట్టుకొని, ఇది పెద్ద కుటుంబం, ఈ కుటుంబం వసతి గృహంలో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా తమ పిల్లలు అనే విధంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పనలో అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకొచ్చండి, ఆ విధంగా తీసుకురావడంలో నిస్సంకోచంగా రావాలని రండి. ఉన్నంతవరకు కూడా మనం వసతి మెరుగుపరుద్దామని కూడా నేను తెలియజేసుకుంటూ, వసతి గృహాల నిర్వహణ కోసం, పిల్లల ఆరోగ్యం కోసం మేము శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది గత ప్రభుత్వంలో దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా నిన్న వసతి గృహాల మీద, ట్రిపుల్ఐటీల మీద ఇది మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రకాశం జిల్లా ట్రిపుల్ఐటీలు ఎందుకు కట్టించలేకపోయి నాకు అర్థం కాలేదు. ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, గురుకుల పాఠశాలలో అతిసారాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చేసినటువంటిదేగా, ఏ ఒక్క సిబ్బందిని మేము మార్చలేదు ఇంతవరకు, నువ్వు ఇచ్చిన మెనూ ఏ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా ఆ రోజు నిర్లక్ష్యాలు ఈరోజు ఫలితాలు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఎక్కువ చోట్ల శారీ నేను చూస్తే నాయుడుపేటలో పోతే అది అన్హైజీనిక్గా ఉంది. కొత్త బిల్డింగ్లు, గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్లు, 14 మంది కట్టిన బిల్డింగ్లు వాడుకలో లేకుండా మీ కాంట్రాక్టులు మీ వాళ్ళని పెట్టుకొని బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయించుకున్నారు, కానీ నిర్లక్ష్యంగా చేశారు. ఈ పాపాలకు మీరే బాధ్యత, మీ పాపాలను ప్రక్షాళన చేస్తున్నాం అని కూడా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.